నేపథ్యంలో దారుణ హత్యకు గురైన చంద్రతీ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మెరుపుల హరీష్ హత్య కేసులో నిందితులను ఆదివారం రోజున అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ వెంకటరమణ తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన దారుణ హత్యకు గురైన చంద్రతీ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మెరుపుల హరీష్ హత్య కేసులో నిందితులను ఆదివారం రోజున అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం రోజున చంద్రతీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వెంకటరమణ సిఐ విజయ్ కుమార్ తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం వ్యాపార పొలం ఒడ్డు విషయంలో వచ్చిన వివాదం తీవ్ర రూపం దాల్చి గొడవలకు దారితీసింది. దీంతో కక్ష పెంచుకున్న నేరెళ్ల రమేష్ మెరుపుల హరీష్ ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నేదూరి శంకర్ బాబు అనే వ్యక్తితో కలిసి ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం పోచమ్మ గుట్ట వద్ద మాటి వేసిన రమేష్ శంకర్లు హరీష్ పై దాడి చేసి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో శవాన్ని పడవేశారు. కాగా హరీష్ వెంట ఉన్న బుచ్చయ్యను చంపుతామని బెదిరించడంతో భయంతో పరుగులు పెట్టాడు. తీవ్ర సంచలనం రేపిన ఘటనపై పోలీసులు సవాల్గా తీసుకుని కేవలం 5 రోజుల్లో నిందితులను పట్టుకుని ఆదివారం రోజున మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. దీంట్లో కీలక పాత్ర పోషించిన సిఐ విజయ్ కుమార్ తో పాటు ఎస్ఐలు నీలం రవి నరేష్ దివ్యభారతి వెంకటరమణలను డిఎస్పీ అభినందించారు. ఎనిమిది ఒకటి 2019 రోజు దాదాపు మధ్యాహ్నము 2.5 గంటల ప్రాంతంలో నర్సింగాపూర్ గ్రామం చంద్రతి మండలం దానికి సంబంధించినటువంటి ఒక యువకుడు 25 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అతని పేరు మెరుపుల హరీష్. అతను మరియు అదే విలేజ్కి సంబంధించినటువంటి నేరెళ్ల రమేష్ బాబుకి మధ్య భూ వివాదం ఒకటి, దాని తర్వాత కొన్ని వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండటము. ఈ నేపథ్యంలో 8/1/19 రోజు 2:30 ప్రాంతం ఈ యొక్క మెరుపుల హరీష్ మరియు అతని యొక్క దూరం చుట్టమైనటువంటి బుచ్చయ్య అనేటువంటి ఇద్దరు అతని యొక్క స్కూటర్ మీద, నేను అంటే రమేష్ మన మెరుపుల హరీష్ యొక్క స్కూటర్ మీద అతని పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టి వెనుకకి వస్తున్నటువంటి సమయంలో ఇతని యొక్క దారిలో కుడిచేతి పక్క రాగా ఉన్నటువంటి ఒక వ్యవసాయపు బావి దగ్గర మాటు వేసినటువంటి ఇద్దరు నేరస్తులు నేరెళ్ళ రమేష్ మరియు శంకర్ బాబు, నేదూరు శంకర్ బాబు ఇద్దరు కూడా మాటు వేసి స్కూటర్ని ఆపి అతని చేతి మీద వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక కొడవలి పదునైన కొడవలతో దాడి చేయటం వల్ల అతని చేతి యొక్క పామ్ యొక్క వెనుక భాగం, అరచేయి యొక్క వెనుక భాగం చాలా తీవ్రంగా గాయానికి గురవుతుంది. అతను కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత రిపీటెడ్గా అతని తలకాయ మీద మరియు ముఖం పై ప్రాంతంలో ఆ యొక్క వేటకొడవలతోనే తీవ్రంగా దాడి చేయడం వల్ల అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత నిందితులు ఇతని యొక్క శవాన్ని పక్కనే ఉన్నటువంటి బావిలోకి గుంజుకొని వెళ్ళి పడేయటం జరుగుతుంది. దాని తర్వాత అదే స్కూటర్ని పడేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత రోజు బాడీని బయటికి తీసి పరిశోధన సాగించినాం మేము. మా యొక్క ఇన్స్పెక్టర్ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ నీలం రవి, ఎస్ఐ రుద్రంగి వెంకటేశ్వర్లు మరియు ఎస్ఐ కొండరావుపేట సురేష్ మరియు మొన్ననే జాబ్లో కొత్తగా ట్రైనింగ్ నుంచి స్టిల్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ అనేటువంటి దివ్యభారతి ప్రొఫెషనల్, వీళ్ళందరూ కూడా తీవ్రంగా శ్రమించి మరియు మా యొక్క టీము
కానిస్టేబుల్ ప్రతి ఒక్క పర్సన్ తీవ్రంగా శ్రమించి మా ఎస్పి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సూచనల మేరకు పని చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశము ఇతను యాక్చువల్లీ ఇతని ఉద్దేశం ఇది ముఖ్యంగా గమనించండి, ఇతను వివిధ వృత్తులతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మీద విలేజెస్లో వాళ్ళ విలేజ్లో అనవసరంగా జోక్యం చేసుకోవటం, వాళ్ళ మీద ఆర్టీఐ యాక్ట్లు అట్లాంటి వాటిలో కేవలము నిజాన్ని సాధించడం కోసం కాకుండా ప్రజోపయోగం గురించి కాకుండా ఆ వ్యక్తులని హెరాస్మెంట్ చేద్దామని తద్వారా అతనికి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో హెరాస్ చేయడం, ఆ విధంగా అతనికి అలవాటైంది. అదే అలవాటుని కొనసాగింపుగా అతని యొక్క ఐడియా ఏంటంటే ఈ యొక్క హత్యని ఊరి మధ్యలో నలుగురు చూస్తుండగా, అంటే నలుగురు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఉచ్చే అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, నలుగురు కాకపోయినా ఒక వ్యక్తి ఉన్నాడు, ఐ విట్నెస్ చూస్తుండగా దాదాపు మిట్ట మధ్యాహ్న ప్రాంతం ఊరికి అతి దగ్గరగా చేయటం వల్ల ఇది అందరికి తెలుస్తుంది, తెలవటం వల్ల అతను బలవంత వసూలు కూడా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది మాకు అంత.